G20 సదస్సులు ప్రతి ఏటా వేరువేరు దేశాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి భారత్ G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా సన్నాహక సదస్సులు నిర్వహించింది. అందులో ఏపీకి సంబంధించి విశాఖలో సన్నాహక సదస్సు సందర్భంగా విశాఖను సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అందులో జాతీయ రహదారి వెంబడి గ్రీన్ బెల్ట్ను వాకర్ పార్కులుగా తీర్చిదిద్దడంతో ఇప్పుడు ప్రజలు హాయిగా గడుపుతున్నారు. విశాఖ నగరం మీదుగా అనకాపల్లి నుంచి భీమిలి వరకు 60 కిలోమీటర్ల జాతీయ రహదారి వెళుతోంది. దీనికి ఇరువైపులా గ్రీన్ బెల్ట్ స్థలాన్ని కేటాయిస్తూ ఫెన్సింగ్ వేస్తారు. అయితే కొన్ని చోట్ల ఆక్రమణలకు గురి కావడం, మరికొన్ని చోట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అస్తవ్యస్తంగా ఉండేది. ఈ దశలో 2 నెలల క్రితం G20 సన్నాహక సదస్సు విశాఖలో జరిగిన దశలో అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కేవలం ఆర్కే బీచ్ పరిసరాలను అభివృద్ధి చేయడమే కాకుండా నగరంలోని వేరువేరు ఖాళీ స్థలాలను పార్కులుగా రూపొందించారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ జీవీఎంసీ వాళ్ళు ఈ పార్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు వీఆర్ హ్యాపీ. అంటే ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే మాకు వాకబుల్కి ఇన్ని రౌండ్స్ చేసి ఇన్ని కేఎమ్స్ అని కూడా ఒక ఇది పెట్టారు. సో ఏంటంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అలా ఇప్పుడు గాజువాక నుంచి మధురవాడ వరకు 10ల సంఖ్యలో గ్రీన్ బెల్ట్లో వాకర్ పార్కులు వచ్చాయి. కేవలం వాకింగ్ ట్రాకులు మాత్రమే కాక అందులో శారీరక ఎక్సర్సైజులు చేసుకునే విధంగా వివిధ పనిముట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే ప్రజలు ఈ గ్రీన్ బెల్ట్లో హాయిగా ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. చాలా అడ్వాంటేజెస్గా ఉందండి. మాకు ఆలైన వాళ్ళకి వాకింగ్ చేయడానికి కానీ లేకపోతే పిల్లలు సాయంకాలం పూట ఉదయం వచ్చి ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది. సాయంకాలం అయితే చక్కగా లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. గతంతో పోల్చుకుంటే ఇంటి ముంగిట ఈ తరహా సదుపాయం లభించడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, అక్కయ్యపాలెం, తాటి చెట్లపాలెం, కంచెరపాలెం, బిర్లా జంక్షన్, మర్రిపాలెంలో కొత్త పార్కులు ఏర్పాటు కావడంతో ఇప్పుడు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ హాయిగా ఉంటున్నారు. ఈ పార్క్ డెవలప్ చేసిన తర్వాత వెరీ నైస్. సాయంకాలం పూట లైటింగ్ అది చాలా బాగా చేశారు. ఈ లైటింగ్లో పిల్లలు ఆడుకోవడానికి నడవడానికి చాలా బాగుంది. ఇలాగే చేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. G20 సన్నాహక సదస్సు విశాఖలో నిర్వహించడం వల్ల తమకు ఎంతో మేలు జరిగిందని విశాఖ వాసులు అంటున్నారు.